ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 403,000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక 35,000 మంది అభ్యర్థులు పరీక్ష రానున్నారు. పరీక్షా హాల్లోకి 10 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్నారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల ఏర్పాటు. పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 403,000 మంది అభ్యర్థులు ఇవాళ గ్రూప్ 1 పరీక్ష రాయబోతున్నారు. ఇక పరీక్షా హాల్లోకి సరిగ్గా 10 గంటలకు చేరుకోవాలంటున్నారు అధికారులు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదనే నిబంధన పెట్టారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసింది. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చర్యలు తీసుకున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు. ఇక పరీక్ష జరిగే ప్రాంతంలో పూర్తిగా 3 కిలోమీటర్ల పరిధిలో కూడా 144 సెక్షన్ అమలు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సరిగ్గా 10 గంటలకు మాత్రమే కేంద్రంలోకి చేరుకోవాలంటున్నారు పరీక్షా కేంద్రంలోకి. ఒకవేళ నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతి లేదనే నిబంధనని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు టీజీపీఎస్సీ అధికారులు. ఎస్, మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఎలాంటి ఏర్పాటు చేశారు ఇవాళ, ఇందుకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైట్, ఇప్పటికే అంతా కూడా ఎగ్జామ్ రాసే అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సమయం 10 గంటల వరకు ఉంది. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా కానీ ఎవరిని కూడా లోనికి అనుమతించారు. వారు 9 గంటల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అంతా కూడా ఎగ్జామ్ రాసే వారంతా కూడా ఇక్కడికి వచ్చి సెంటర్లకి వచ్చి కూడా ఆ లోనికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా పకడ్బందీగా కూడా అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పూర్తిగా అనుమతి లేదు. మొబైల్ ఫోన్లు కానీ, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్లు, షూజ్, జ్యువెలరీ, ఈ విధంగా ఎలాంటివి కూడా అనుమతించకుండా ఉంటున్నది. పూర్తిగా బయోమెట్రిక్ విధానం ద్వారానే కూడా అటెండెన్స్ ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఆ ఉదయం 10 గంటల తర్వాత ఏదైతే మనం సెంటర్ చూస్తున్నాం, ఆ సెంటర్ లో చూసినట్టే ఆ లోనికి, గేట్ లోనికి 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన లోనికి వచ్చే ఆ ప్రక్రియ అయితే లేదని చెప్పవచ్చు. ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా దాదాపు చాలా వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుంది చెప్పవచ్చు. పూర్తిగా వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోనికి అనుమతిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. వరకు మొత్తం కూడా వచ్చేటువంటి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం 88 సెంటర్లు ఉన్నాయి. 29,973 మంది అభ్యర్థులు కూడా పరీక్ష రాస్తున్నారు. వారంతా కూడా ఆ సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం ఆ 88 సెంటర్లో కూడా 29,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 400,000 పైగా కూడా అభ్యర్థులు అంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపెడుతుంది అని చెప్పవచ్చు. మొత్తం ఆ 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ అయితే వేశారు. 1 గంట తర్వాతనే వీరు బయటికి వచ్చే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. విధిగా వారంతా కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఆ హాల్ టికెట్ ఒకవేళ వారి వద్ద ఉన్నటువంటి హాల్ టికెట్ తో పాటు కూడా ఈ విధంగా ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆ హాల్ టికెట్ తో పాటు కూడా ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకొని రావాలి. అదేవిధంగా వారి యొక్క ఫోటో, హాల్ టికెట్ పై సరిగ్గా ఫోటో లేకుండా కానీ చాలా క్లియర్ గా ఉండేటటువంటి ఫోటోలు కూడా ఉంటాయి. అదే ఆ పెన్నులు మాత్రం కూడా చూస్తున్నాం. ఇదే విధంగా బ్లూ బాల్ పెన్, ఇలాంటి పెన్నులనే అనుమతిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా సమయం ఇంకా ముగిసిపోతుంది. ఇంకా 15 నిమిషాలు మాత్రమే సమయం ఉండడంతో కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా కూడా లోనికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, చాలా గట్టిగా ఉన్నది. 3 అంచెల చెకప్ ఉంటది, 1 అంచె కాదు. ఫస్ట్ మేము ఇక్కడ హాల్ టికెట్ అండ్ ఐడి కార్డు చూస్తాము. లోపల ప్రిస్కి మొత్తం చెక్ చేస్తారు. దాని తర్వాత భయం ఉంటది, అప్పుడు కానీ ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కాదు. జ్యువెలరీ కానీ అలాంటివి కానీ ఒక్క మంగళసూత్రం మాత్రం అల్లాడు, మెటల్ అల్లాడు, మిగతా హెవీ జ్యువెలరీ నాట్ అల్లాడు, షూస్ నాట్ అల్లాడు, సెల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్, బయోమెట్రిక్ బయోమెట్రిక్ స్తంభం,
వస్తేనే లోపలికి వెళ్తారు. మళ్ళీ ఎన్ని గంటలకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎవరిని కూడా బయటకు వెళ్ళగలరు, ఇది మేము చెప్పకూడదు. అది సిచ్యువేషన్ తర్వాత గేట్ క్లోజ్ 10 గంటల తర్వాత 4 గంటల లోపల చూడొచ్చు. ఆ 10 తర్వాత కూడా ఈ గేట్ క్లోజ్ అవుతుంది. ఆ 10 లోపు కూడా అంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే లోనికి అనుమతిస్తున్నారు. ప్రక్రియ మాత్రం చాలా ఆ పక్కడ్బందీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం పరీక్ష ఆ సెంటర్లోని ఆ ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. దూర ప్రాంతాల్లో కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలోని జీరాక్స్ షాప్లన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. మొత్తం కూడా చూస్తున్నాం మనం, క్యూ లైన్ లో వస్తున్నటువంటి వారిని కూడా చూస్తున్నాం. అంతా కూడా ఎగ్జామ్ సెంటర్ కి చేరుకున్నారు. మొత్తం కూడా వారు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ రాసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం పోలీసులు అదేవిధంగా అధికారులు మాత్రం పక్కడ్బందీగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద పరీక్ష మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప అబిడ్స్ సెంటర్ నుంచి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ శిల్ప, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. సో మీరున్న సెంటర్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు అధికారులు? కాసేపట్లో గ్రూప్ 1 పరీక్ష మొదలు కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ టీజీపీఎస్సీ ఇప్పుడు జరిగే గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో జరిగిన ఏవైతే తప్పులు ఉన్నాయో ఇప్పుడు రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ప్రస్తుతం నేను అబిడ్స్లోని స్టెయిన్లీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఇప్పుడే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపలికి వెళ్తున్న సిచ్యువేషన్స్. ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు లోపలికి అలో చేస్తున్నారు. ఉదయం 11:30కి ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. 10 గంటలకు గేట్లనే క్లోజ్ చేయనుంటారు. 10 గంటల తర్వాత అభ్యర్థులు ఎవరు వచ్చినా వాళ్ళని అలో చేయరని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారు. లోపలికి వెళ్ళే వారిని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అలో చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, ఏదైతే ఐడి ప్రూఫ్ కావచ్చు అది ఒరిజినల్ చూసి అనంతరము లోపలికి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక బయోమెట్రిక్ కావచ్చు. ఈ విధానాన్ని కూడా 10:00 పూర్తి చేసి 11:30కు ఎగ్జామ్ అనేది ప్రారంభం కానుంది. గతంలో జరిగిన అవకతవకలు ఈసారి రిపీట్ కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ పరీక్ష జరగడంతో దీన్ని చాలా జాగ్రత్తగా వహిస్తూ ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఎగ్జామ్ జరిగే విధంగా చూసుకుంటుంది. ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర దాదాపు 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. 3 లేదా 4 గుమ్మి కూడా ఉండకుండా పోలీసు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ సెంటర్లు అనేవి ఉన్నాయి. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇప్పుడే ఎవరైతే అభ్యర్థులను బయట చెక్ చేసిన అనంతరం లోపలికి అలో చేస్తున్నారు. 10 గంటలకి గేట్లను క్లోజ్ చేయనున్నారు. 10 గంటల తర్వాత ఎలాంటి రీజన్ చెప్పినా కూడా వాళ్ళు అభ్యర్థులను పరీక్షకి అనుమతించారు. ఇదే విధంగా ఈరోజు ఎగ్జామ్ గ్రూప్ 1 పరీక్ష దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. విద్యార్థులకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటివి తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు నడుమ ఈ ఎగ్జామ్ అనేది జరగనున్నది. మొత్తం ఒకవైపు అభ్యర్థులకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ సూచించారో వాటిని అన్నింటినీ ఫాలో అయ్యే విధంగా ఎలాంటివి షూస్ కావచ్చు, వాళ్ళు ఆర్నమెంట్స్ కావచ్చు, వెయిట్ని కూడా లోపల అవి ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం శిల్ప ఈ 1 నిమిషం ఆలస్యానికి సంబంధించిన నిబంధన చాలా ఖచ్చితంగా ఫాలో కాబోతున్నారా ఆ నిబంధనని? ఖచ్చితంగా ఈ నిబంధన అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకి గేట్లనే క్లోజ్ చేశారు. 10 గంటల తర్వాత ఏ రీజన్ చెప్పినా కూడా ఏ అభ్యర్థిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మనకు ఈ నిబంధన అనేది కొనసాగుతుంది. అదే నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1 పరీక్ష కూడా కొనసాగుతుంది. ఉదయం 11:30 నుంచి మొదలుకొని 1:30 వరకు ఈ పరీక్ష జరగనుంది. భారీ భద్రత నడుమ ఈ ఎగ్జామ్ రాసే విధంగా వచ్చే అభ్యర్థులకు సూచనలు కావచ్చు, ఎలాంటివి ఇన్ కేస్ ఎవరైనా సూచనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం మీద కాసేపట్లో పరీక్ష అనేది మొదలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు సెంటర్ల దగ్గరికి చేరుకున్నారు. మొత్తం 10 గంటల గేట్లు క్లోజ్ చేస్తామని చెప్పడంతో ముందుగానే ఒకవైపు వర్షం కూడా వచ్చే నేపథ్యంలో అందరు ముందుగానే వచ్చి సెంటర్లకు చేరుకొని అందరు లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. రామ్, రైట్, యా సార్.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిల్ప. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి. దాదాపు 400,000 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే సరిగ్గా 10 గంటలకు లోపలికి పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు అంటున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా సెంటర్లు ఏర్పాటు చేసి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. ఇక మరి ఖమ్మం జిల్లాలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారో మా ప్రతినిధి ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 18,000 పైచిలకు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకు అయితే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మంలోని ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలామంది అభ్యర్థులు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహణ సమయంగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీ అధికారులు అయితే చెప్తున్నారు. సరిగ్గా 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని చెప్పి అయితే ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం అని చెప్తుంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ గౌతమ్తో పాటు భద్రాద్రి కోదండరాం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఇరువురు కూడా పూర్తి స్థాయిలో గ్రూప్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా చేశారని చెప్పుకోవాలి. అటు పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారి బయోమెట్రిక్ విధానంలో హాజరు క్రమ ప్రక్రియను కూడా ఇప్పటికే అధికారులు ప్రారంభించబోతున్నారు. 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పి అధికార యంత్రాంగం అయితే చెప్తోంది. మొత్తంగా హాల్ టికెట్తో పాటు ఒక ఐడి కార్డు కూడా స్పెసిఫిక్గా ప్రభుత్వం సూచించినటువంటి ఏదో ఒక ఐడి కార్డు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలని అయితే అభ్యర్థులకు అధికార యంత్రాంగం కూడా గతంలో సూచనలు అయితే జారీ చేసింది. మొత్తంగా బారులు తీరుతున్నారు అభ్యర్థులు. ఉదయం నుంచే సుదూర ప్రాంతాల నుంచి, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు పరీక్ష కేంద్ర నిర్వహణకు. ప్రస్తుతం మనం విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు అభ్యర్థులు బారులు తీరుతున్నటువంటి విజువల్స్. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. క్యూ లైన్లు కూడా పాటించమని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కోరుతుంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా నియమించారు. జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా పోలీస్ శాఖ కూడా ఆయా దుకాణదారులకు అయితే ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసింది. ప్రధానంగా సిపి సునీల్ దత్ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ని కూడా సమీక్షిస్తున్నారు. 144 సెక్షన్ ఉంది, ఎక్కడ కూడా గుమికూడి ఉండకూడదు. గ్రూప్ వన్ పరీక్ష ముగిసే వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తమకు సహకరించాలని చెప్పి పోలీస్ శాఖ కూడా కోరుతుంది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే చోటు చేసుకోకుండా మరియు మాస్ కాపింగ్ ఎవరు పాల్పడినా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటివరకు అయితే టీఎస్పీఎస్సీ నుంచి కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు మరణం చేశారు. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్న ఒక అపవాదాన్ని కూడా అటు ప్రభుత్వం ఎదుర్కొంటూ వచ్చింది. సో ఈసారి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహణ చేపట్టాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నందులో భాగంగానే ప్రతి ఒక్కరూ చెప్పల్స్ వేసుకొని మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎక్కడ షూస్ ధరించకూడదు, ఆభరణాలను కూడా తీసివేయాలి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా వినియోగించకూడదు. ఖచ్చితంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నా కానీ వాటిని లోపలికి అనుమతించమని ఇప్పటికే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ హాల్ టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా సూచించింది. ప్రస్తుతం 9 కావస్తుంది, వెంటనే లోపలికి అనుమతిస్తున్నారు. 1 నిమిషం నిబంధన ఈసారి అమల్లో ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 10 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించమని చెప్తున్నారు. ప్రస్తుతం సమయం 9 అవుతుంది. అటు మహిళలకు ఇటు పురుషులకు విరివేడిగా క్యూ లైన్లను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పరీక్ష హాల్లోకి వెళ్తున్నటువంటి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 18,000 మంది పైచిలుకు అభ్యర్థులు ఈసారి గ్రూప్ వన్ పరీక్షకు హాజరు కాబోతున్నారు. భద్రాద్రి కొత్తూరం జిల్లాలో 8,000 మంది పైచిలుకు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతి ఒక్కరిని చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయబోతున్నారు. ఎక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఆభరణాలు కానీ, ఇతరత్ర జ్యువెలరీ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాచ్ కావచ్చు, షూ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ధరించకూడదని చెప్తున్నారు. మనం చాలా స్పష్టంగా మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించాలని చెప్పి టీఎస్పీఎస్సీ చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. సో అందరూ కూడా చెప్పల్స్ ధరించి మాత్రమే వచ్చారు. ప్రస్తుతం ఒక్కొక్కరుగా అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు అధికార యంత్రాంగం. ప్రస్తుతం మనం ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. హాల్ టికెట్తో పాటు ఒక ఐడి కార్డు వెంట
తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం సూచించింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరీక్ష నిర్వహణ అధికార బృందం ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంది. హాల్ టికెట్తో పాటు ఒక ఐడి కార్డు తీసి వెంట తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే చూసిస్తున్నారు. అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 18,000 మంది పైచిలుకు అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. ఇక్కడ ఎవరూ కూడా షూస్ మాత్రం వేసుకొని రావట్లేదు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తున్నారని చెప్పుకోవాలి. ఏ ఫోర్ సైజ్ పరిమాణం ఉన్నటువంటి కాగితంపై హాల్ టికెట్ను ముద్రించుకొని రావాలి. హాల్ టికెట్తో పాటు ఫోటోను కూడా అతికించాలని చెప్పి ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ చాలా స్పష్టమైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. చాలా ప్రధానంగా బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల హాజరు ప్రక్రియను ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చేపడుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం మీకు చూపించే ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా అధికారుల యంత్రాంగం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రభుత్వానికి ఎటువంటి అపవాదం రాకుండా, ఎస్పెషల్లీ గత ప్రభుత్వంలో పరీక్ష నిర్వహణపై చాలా పెద్ద ఎత్తున అపవాదాలు వచ్చాయి. ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, ఇలాంటి పరీక్షల నిర్వహణ గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, పరీక్ష నిర్వహణలో మొత్తం చాలా పెద్ద ఎత్తున అపవాదాలు గత ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పుకోవాలి. సో ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా మళ్ళీ గ్రూప్ 1 పరీక్షను, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అలసిపోయి ఉన్నారు కొన్నేళ్లుగా, అటు లైబ్రరీ గ్రంథాలయాల్లో కావచ్చు, ఇతరత్ర కోర్సులను పూర్తిగా తీసుకుంటూ గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటూ మహానగరాల్లో చాలా కాల ఏళ్ల పాటు విస్తృతమైనటువంటి కోచింగ్ తీసుకొని సంసిద్ధమై ప్రస్తుతం గ్రూప్ 1 పరీక్షకు అయితే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం చాలా స్పష్టంగా అధికారులు కూడా చెప్తున్నారు, అతను మొబైల్ తీసుకొని వచ్చాడు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు, అతను వెంటనే వెనక్కి నెట్టివేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడా కూడా చాలా స్పష్టంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనే ఏ ఒక్క వస్తువైన వాచ్తో సహా ఎటువంటి వస్తువును కూడా ఉంచకూడదని చెప్పి చెప్తున్నారు. అటు మనం సెక్యూరిటీ సిబ్బంది చాలా స్పష్టంగా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ ఫోన్ కానీ, వాచ్ కానీ, షూ కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా ఉంటే, అన్నెసరీ థింగ్ ఏది ఉన్నా వెంటనే వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా 9 గంటలకు లోపలికి అధికార యంత్రాంగం అనుమతించింది ఆ అభ్యర్థులందరినీ కూడా. 10 గంటల తర్వాత ఏ ఒక్కరిని కూడా అనుమతించము, గేట్లు మూసివేస్తామని అధికారులు కరాఖండిగా చెప్తున్నారు. కాబట్టి మునిపే సుదూర ప్రాంతాల నుంచి కావచ్చు, ఏజెన్సీ గ్రామాల నుంచి తరలివచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా ముందస్తుగానే సమయాన్ని పనిచేయాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే ఈసారి గ్రూప్ 1 నిర్వహణకు, పరీక్ష నిర్వహణకు సంబంధించి అటు తెలంగాణ ఆర్టీసీ కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కేంద్రాలు ఉన్నాయో ఆ రహదారులు, ఆ మార్గాల్లో అత్యధిక సర్వీసులను పెంచాలని కూడా ఇప్పటికే ఆర్టీసీ చాలా కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. 403,000 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షలో హాజరు కాబోతున్నారు. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత చాలా ఆశలతోటి ఖచ్చితంగా సర్కార్ కొలువు సాధించాలన్న ఒక తపనతోటి గ్రూప్ 1 అభ్యర్థులు అయితే ప్రస్తుతం పరీక్షకు హాజరు కాబోతున్నారు. దాదాపు 560 పైచీలకు ఉద్యోగాలు ప్రస్తుతం గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి, ఇలాంటి అనేక పోస్టులు ఉన్నాయి. జిల్లా రిజిస్ట్రార్తో పాటు అనేక పోస్టులు అయితే ప్రస్తుతం మొత్తం 566 పోస్టులకు గాను ప్రస్తుతం ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పుకోవాలి. చాలా స్పష్టంగా అభ్యర్థులు సంబంధించి అనేక నిబంధనలు ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు బూట్ ధరించకూడదు, చెప్పల్స్ మాత్రమే వేసుకొని రావాలి. బయోమెట్రిక్ వేలుముద్ర వివరాల రికార్డింగ్ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహందీ కావచ్చు, ఇతర ఏ ప్రింటెడ్ రంగులు కూడా ఉంచుకోవద్దని చెప్పి టీఎస్పీసీ సూచించింది. క్యాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధం అని చెప్తుంది. లాక్ బుక్లు, లాక్ టేబుల్లు, వ్యాలెట్లు, హ్యాండ్ బ్యాగ్లు, పౌచ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్జ్ షీట్లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గడ్జెట్ తీసుకురావద్దని చెప్తుంది. ఐడి కార్డు హాల్తో పాటు హాల్ టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్లో ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడమని చెప్పి టీఎస్పీఎస్సీ అధికారులతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అయితే చాలా స్పష్టంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం 9 గంటల తర్వాత ఒక్కొక్కరిని, అభ్యర్థులని లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా అటు ఇరు జిల్లాల కలెక్టర్లు ప్రియాంకాల, అదేవిధంగా గౌతమ్ పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ కొంతమంది సహాయకులను కూడా ఏర్పాటు చేశారు, కొంతమంది దివ్యాంగులు కావచ్చు,
కొంతమంది పరీక్ష నిర్వహణకు చేరుకోలేని కొంతమంది అభ్యర్థుల కోసం సహాయకులను ఏర్పాటు చేశారు. వాళ్ళకు అవగాహన కల్పించేందుకు పరీక్షా కేంద్రంకి చాలా ఒక నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ప్రస్తుతం ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడకుండా అవగాహన కోసం కొంతమంది సిబ్బందిని కూడా పరీక్షా కేంద్రాల వద్ద నియమించి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. టీఎస్పీఎస్సీ కూడా చాలా స్పష్టంగా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణను భావిస్తుంది కాబట్టి ఈసారి అత్యధిక సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తుంది అని చెప్పుకోవాలి. మొత్తంగా అటు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి 5-6 సెంటర్లకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా తనిఖీ చేయాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగమే సూచించింది. సరిగ్గా 10:30 పరీక్ష ప్రారంభమవుతుంది, 1 గంటకు పరీక్ష ముగుస్తుంది. సో చాలా సీరియస్గా అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ఎక్కడ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం కాబోతుంది. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో దాదాపు 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. 35,000 అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు, అక్కడ పరీక్ష నిర్వహణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ 76 సెంటర్లో 35,000 అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఎగ్జామ్స్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల కేడీసీలో ఉన్నాము. అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగానే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ ని కూడా అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక్కడ పరీక్షా సెంటర్కి 8:30 చేరుకొని 9 గంటల నుండి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షకు అనుమతించేది లేదని చెప్పి అధికారులు చాలా కఠినంగా చెప్పినటువంటి వ్యవహారాన్ని మనం గతంలో చూసాము. ఇప్పటికే నిన్న మొన్న నుండే అభ్యర్థులు పరీక్షా సెంటర్లకు వచ్చి తమ ప్రాంతాలను, తమ ప్లేసెస్ ఏ సెంటర్లో పడ్డాయో వాళ్ళు చూసుకొని ఉన్నారు. అందులో భాగంగానే రాగానే పరీక్షా సెంటర్లోకి వెళ్ళడానికి కూడా అధికారులు ఏర్పాటు చేసిన విధంగానే అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఇప్పటికే చేరుకున్నారు. ఒక్కొక్క అభ్యర్థి తమ హాల్ టికెట్ నెంబర్లు చూసుకొని తమకు కేటాయించినటువంటి గదులకు సంబంధించి ప్రత్యేకంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. గతానికి సంబంధించి చూసినట్టయితే కొంతమంది 1 నిమిషం ఆలస్యమై పరీక్షలు మిస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులను కూడా చూసాము, ఇబ్బందులు కూడా పడ్డాయి. అటువంటి సందర్భంలో అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిని చూసినట్టయితే 76 సెంటర్లలో ఇక 35,000 పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరికొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు గత 3 రోజుల నుండి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పరీక్షలకు వచ్చేటువంటి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాటిని పాటించి తగు ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్ష కూడా సజావుగా సాగడానికి వీలుంటుందని చెప్పి అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ అధికారులు జారీ చేశారు ఒక్కసారి అయితే మనం కనుక్కుందాము. ముందు పరీక్షా సెంటర్కు 1 నిమిషం ఆలస్యం కాకుండా వెళ్లాల్సి ఉంటుంది. 9 గంటలకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల లోపు వీళ్ళు ఖచ్చితంగా పరీక్ష హాల్లోకి వెళ్ళాలి. 10 గంటలకు ఖచ్చితంగా గేట్లకు తాళాలు వేస్తారు. 10:30 పరీక్ష ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు నుండి అలాగే 1 గంట వరకు పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కూడా పాల్పడకూడదు అని చెప్పి అన్నారు. ఒకవేళ అట్లా చేస్తే మాత్రం వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే మరొకసారి ఇక్కడ ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే వాళ్ళకు స్పష్టంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే అభ్యర్థులు ఎవరు షూస్ కూడా వేసుకోకూడదు, అలాగే జ్యువెలరీ తీసుకోకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకువెళ్ళకూడదు అన్నటువంటి నియమ నిబంధనలు కూడా చెప్పారు. ప్రతి దానికి అడ్మిట్ కార్డులో కూడా అన్ని నియమ నిబంధనలు పొందుపరిచినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఆ ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందర పడకుండా, ఆదుర్త పడకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అన్నారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు ఆ షూస్ కూడా వేసుకోకూడదని చెప్పి అన్నారు. మరి వారు షూస్ కూడా అలౌ చేయాలని చెప్పి అన్నారు కదా, మీరు ఇట్లా షూస్ కూడా అలౌ లేవని చెప్పన్నారు కదా, పరీక్ష హాల్లోకి షూస్ కూడా లేవని చెప్పన్నారు. ఎందుకంటే మాస్ కాపింగ్ పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి అభ్యర్థులకు చెప్పారు.
కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలాగే హెడ్ ఫోన్స్ కూడా తీసుకెళ్లకూడదు. ఇవన్నీ ఒకవేళ ఎటువంటి చిన్న ఇన్స్ట్రక్షన్స్ను రూల్స్ బ్రేక్ చేసినా కానీ వాళ్లకు సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. దానికి సంబంధించి అభ్యర్థులు మనం చూస్తున్నాము, ఉదయమే చేరుకున్నారు, 8:30 గంటల నుండే ఒక్కొక్క సెంటర్కు చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76 సెంటర్లు ఉన్నాయి. అప్పటికి కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అధికారులు చెప్పిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు తమ నెంబర్ చూసుకుని లోపలికైతే వెళ్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అంటే ఒక వెసులుబాటు అయితే కల్పించింది. వారికి సమీప ప్రాంతాల్లోనే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు తొందరగా వెళ్ళి పరీక్ష రాసేందుకు కూడా వీలు కల్పించేటువంటి అవకాశం అయితే చేస్తారు. దానికి సంబంధించి అధికారులు చేసుకుంటున్నటువంటి చర్యలు కూడా కొంత సత్ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఈ పరీక్షా సెంటర్కు సంబంధించి కూడా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి షాపులు కానీ అలాగే ఎలాంటి డైలీ కార్యకలాపాలు కానీ జరగకూడదు. దీంతోపాటు ఒక గ్యాంగ్ లాంటివి కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అభ్యర్థుల పరీక్షకు ఎలాంటి ఆటంకాలు కూడా కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు ఒక 140 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు 1:30 వరకు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు అలాగే ఈ పరీక్షా సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా పాటించాలని చెప్పి అంటున్నారు. చాలా మంది కొంత ఆదుర్దా కూడా వస్తున్నారు. ఇప్పటికీ మనకు పరీక్షా సెంటర్కు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ టూ వీలర్స్ మీద తీసుకొస్తున్నారు, మరికొంతమంది దూర ప్రాంతం నుంచి నిన్న రాత్రే వచ్చి హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో కూడా హోటల్లో కూడా బస చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి సమయాభావం వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించరు కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని పరీక్ష రాసినటువంటి వాళ్ళు కూడా రాస్తున్నారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబోయేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పరీక్ష 2 దశల్లో, ఇది ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్గా ఉంటుంది, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళని మెయిన్స్కి అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికి అయితే హనుమకొండ కాలేజ్ దగ్గర కేడీసీ దగ్గర నుంచి మనం ఉన్నాము. కొంతమంది రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కూడా కింది స్థాయి నుండి కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఆ రూల్స్కు విభిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళందరినీ ఒక కంట్రోల్ చేసేటువంటి రైట్. పరీక్ష హాల్లోకి సరిగ్గా 10 గంటలకు చేరుకోవాలని అధికారులు కఠినమైన నిబంధన పెట్టారు. నిమిషం ఆలస్యమైన అనుమతించే ప్రసక్తి లేదంటున్నారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మనం ఆబిడ్స్ సెంటర్ చూస్తున్నాం. ఆబిడ్స్లో ఆ సెంటర్ గేట్ ఇప్పుడే క్లోజ్ చేశారు. సరిగ్గా 10 గంటలకి 1 నిమిషం ఆలస్యమైన కూడా అనుమతించే ప్రసక్తి లేదంటూ అధికారులు కఠినమైన నిబంధన అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, శిల్ప ఉన్నారు. శిల్ప, సరిగ్గా గేట్ క్లోజ్ చేసిన సందర్భం మనకు కనబడుతూ ఉంది. ఇంకా ఎవరైనా వస్తున్నారా? 10 ఎగ్జామ్ ఇప్పుడే ప్రారంభమైంది, సరిగ్గా గంట మోగింది. ఇంకా ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా అనుమతించే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ? రైట్, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఎస్ ఒక అభ్యర్థి సరిగ్గా గేట్ క్లోజ్ కాగానే అతన్ని లక్కీగా అనుమతించారు. అతని ఒకరిద్దరు వెళ్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆబిడ్స్లోని ఓ సెంటర్లోని దృశ్యం సరిగ్గా ఆ గేట్ క్లోజ్ చేశారు. ఆయన అభ్యర్థులు అనేది పరుగెంతకెళ్ళు గేట్ దగ్గర నిల్చున్న పరిస్థితి, వాళ్ళకు గేట్ ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1 మినిట్ ఉండటం కావడంతో వాళ్ళకి గేట్ ఓపెన్ చేసిన పరిస్థితి చూడవచ్చు. కేవలం 1 మినిట్ ఉండటంతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు. కాసేపటి క్రితం ఇక్కడ అబిడ్స్ సెంటర్ దగ్గర ఒకవైపు అభ్యర్థులు కావచ్చు, పోలీసులకు తోపులాట జరిగింది. ఏదైతే ఫోన్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వస్తువులను డిపాజిట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ ఏర్పాట్లో చాలా నిర్లక్ష్యం వహించారు. దాని కారణంగా మీ లోపలికి వెళ్ళడం చాలా లేట్ అవుతుంది. 10 గంటలకి ఎగ్జాక్ట్లీ 10 గంటలకి గేట్ క్లోజ్ చేశారు. అయినప్పటికీ ఇక్కడ చాలా నిదానంగా ఏవైతే ఇవి తీసుకోవడంలో చాలా నిదానంగా చేస్తున్నారు. దీంతో మాకు లేట్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పోలీసుతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. అయినా వెంటనే ఎప్పుడైతే వాగ్వాదం చోటు చేసుకున్నారో వెంటనే వాళ్ళకి సంబంధించిన వస్తువులు వెంటనే టేక్అవుట్ చేసుకొని వెంటనే అభ్యర్థులు లోపలికి అలో చేస్తున్నారు. మొత్తం అయితే ఇప్పటికే 10 దాటడంతో మొత్తం గేట్
గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చినా లోపలికి ఎలా వచ్చే విధంగా మొత్తం చూసుకోవచ్చు. ఒకవైపు పోలీసులు కావచ్చు, మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నది. మొత్తం మీద ఇప్పటికే 10 దాటడంతో దీనికి సంబంధించిన గేట్స్ అనేవి కూడా క్లోజ్ చేశారు. మొత్తం అభ్యర్థులు ఇప్పటికే సెంటర్ కు చేరుకున్నారు. ఎక్కడైతే ఇక్కడ అభిట్ సెంటర్ దగ్గర కొంచెం పోలీసులకి, ఎందుకంటే ఏదైతే డిపాజిట్ వాళ్ళకి సంబంధించిన బ్యాగ్ కావచ్చు ఇవన్నీ డిపాజిట్ చేసే విషయంలో కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ డిపాజిట్ చేసుకున్న దగ్గర కొంచెం నిర్లక్ష్యం వహించారు. దీని కారణంగా మేము ఇది టీజీపీఎస్సి గ్రూప్ 1 పరీక్ష రాయడం కోల్పోతామని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని వెంటనే కూడా చేసే విధంగా చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే గేట్ క్లోజ్ చేసిన విధానం. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ ముందు క్లోజ్ చేసి ఎవరైతే ఈ 1 మినిట్ లోపు అక్కడ గేట్ దగ్గర చేరుకుంటారో వాళ్ళకి అలో చేసిన పరిస్థితి. మొత్తం మీద 10:30కి ఈ పరీక్ష అనేది జరగనుంది. ఇప్పుడు 10 నుంచి 10:30 లోపు వాళ్ళకి సంబంధించిన బయోమెట్రిక్ విధానాన్ని అయితే అమల్లో చేయనున్నారు. చూసుకోవచ్చు ఇప్పటికీ అభ్యర్థులు పరిగెత్తుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పుడు 10 దాటి 1 మినిట్ అవుతుంది ఆయన కొంచెం లోపలికి అలో చేసిన పరిస్థితి. మనకు లోపలికి అక్కడే ఉన్నారు అలో చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఇక్కడ ఏదైతే మొత్తం మీద 563 పోస్టులకు గాను మొత్తం మీద 400,000 మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయనున్నారు. మొత్తం మీద ఇప్పటికైతే లోపలికైతే అలో చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే కేవలం 10 దాటినాక ఈ గేట్ దగ్గరకు వస్తారో వాళ్ళని లోపలికి అలో చేశారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు కోరలుగా కనిపిస్తుంది. మొత్తం మీద 10:30కి సంబంధించి ఈ పరీక్ష అనేది స్టార్ట్ కాకపోతుంది. 10:30 నుంచి మొదలుకొని 1 గంట వరకు ఈ పరీక్ష అనేది జరగనుంది. దీనికి సంబంధించి సో మొత్తం మీద ఇక్కడికి ఎవరైతే 10 గంటలకు చేరుకున్నారో గేట్ దగ్గరికి వాళ్ళని మాత్రం లోపలికి అలో చేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే లేరో, ఎవరైతే అభ్యర్థులు 10 గంటలకు ముందు చేరుకోలేదో వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి విధంగా కనిపిస్తుంది. మొత్తం ప్రశాంత వాతావరణంలో ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగే విధంగా ఇప్పటికే టీజీపీఎస్సి చాలా పకడ్బంది ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. రైట్ శిల్ప, మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. బహుశా లక్కీగా వాళ్ళని అయితే లోపలికి అనుమతించారు, కానీ ఇంకా గేటు తెరుచుకొని పరిస్థితి కనబడుతూ ఉంది. అధికారులు వాళ్ళని లోపలికి పంపించేందుకు లోపల ఉన్న వాళ్ళతో సంప్రదింపులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇద్దరు అభ్యర్థులు అక్కడ కాస్త 1 నిమిషం ఆలస్యంగా వచ్చారు. వచ్చినప్పటికీ గేట్ మాత్రం తెరుచుకోలేదు. బహుశా లోపల ఉన్న అధికారులతో బయట ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరినీ కొంత వాళ్ళకు ఉపశమనం కలిగేలా కనిపిస్తుంది. వాళ్ళని లోపలికి పంపించే అవకాశమే కనబడుతుంది. అధికారులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా కఠినమైన నిబంధన. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అభ్యర్థిని లోపలికి అనుమతించమంటూ ముందే చెప్పారు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి. సో ఆ నిబంధన ఖచ్చితంగా పాటించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. బట్ అదృష్టవశాత్తు ఇద్దరు అభ్యర్థుల్ని లోనికి పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల మొహాల్లో ఆ టెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు, గట్టిగా ప్రిపేర్ అయ్యారు తమ భవిష్యత్తుకు సంబంధించి. గ్రూప్ 1 రాయాలి, ఎలాగైనా పరీక్షను అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు ఈ నిబంధన కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అబిడ్స్ సంబంధించిన సెంటర్ సంబంధించిన దృశ్యాలు మనకు ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తం మీద 1 నిమిషం నిబంధన చాలా కఠినంగా అమలు చేసినకైతే అధికారులు చర్యలు తీసుకుంటారు. చాలా ఉత్కంఠ రేపుతోంది. ఆ ఇద్దరు అభ్యర్థులు బహుశా లోపలికి వెళ్ళగలరా లేదా అనేది ప్రస్తుతం ఇంకా టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే లోపల ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఈ ఇద్దరు కూడా సరిగ్గా గేట్ క్లోజ్ చేసే ముందే వెళ్ళారు, కానీ లోపలికి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ 2 గేట్స్ కూడా క్లోజ్ అయినాయి. ఇక్కడ బయట ఉన్న అధికారులు లోపల ఉన్న అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు, కానీ ఇంకా అది సమస్య పరిష్కారమైనట్టుగా కనబడట్లేదు. లోపల అధికారులు ఇంకా ససేమిరా అంటున్నట్టు కానీ మనకు అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది అక్కడ అనేది కొంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ బయట ఉన్న అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళు చాలా ఖచ్చితంగా నిబంధనను పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బహుశా ఆ దృశ్యాలు చూస్తే మనకు అది క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఆ ఇద్దరికి పరీక్ష రాసే అదృష్టం ఉందా లేదా మరి కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకైతే అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సరిగ్గా 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ ఆంక్షలు అయితే విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, పరీక్షకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద 400,000 పైచిలకు మంది ఇవాళ 400,003,000 మంది ఇవాళ పరీక్ష రాస్తున్నారు. గ్రూప్ 1 సంబంధించి 897 ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా
ఇవాళ పరీక్షకు సంబంధించిన ఏర్పాటు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ వన్ పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవాళ పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏం జరగబోతుంది ఓవరాల్గా? ఎస్, ఇంకా అభ్యర్థులు అయితే బయటే ఉన్నారు, ఆ ఇద్దరు అభ్యర్థులు అయితే బయటే ఉన్నారు. మరి ఎస్ ఒక్కసారి శిల్ప, మీరు అక్కడే ఉన్నారు కదా శిల్ప, ఆ ఇద్దరు అభ్యర్థులు వాళ్ళని లోపలికి పంపించే అవకాశం ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? మీరు అక్కడే ఉన్నారు, మేము ఆ దృశ్యాలు చూస్తున్నాం శిల్ప. ఆ ఇద్దరికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారా లోపల ఉన్న అధికారులతో, బయట ఉన్న అధికారులు? ఏం జరుగుతుంది? ఆ దృశ్యాలు చూస్తుంటే మనకే టెన్షన్గా అనిపిస్తుంది నిజంగా. ఇద్దరు అభ్యర్థుల భవితవ్యం ఏంటనేది, ఇన్ని రోజులు కష్టపడి చదివారు, మరి ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే అలౌడ్ చేయని పరిస్థితి మనకు కనబడుతుంది. శిల్ప, అప్డేట్ ఇవ్వండి. ఈ ఇక్కడున్న ఇద్దరు అభ్యర్థులు పరీక్ష సమయానికి ఏదైతే 10 గంటలకు ముందే ఈ పరీక్ష కేంద్రానికి చేరుకున్నారో అయినప్పటికీ లోపలికి అలౌట్ చేయటం ఒకవైపు, లోపలున్న ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. 10 గంటలలోపే వచ్చడం అయినప్పటికీ ఎందుకు అలౌట్ చేయట్లేదని ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ ఉన్నారో అయినప్పటికీ లోపలికి అలౌట్ చేయటం లేదు. దీంతో అక్కడ లోపల సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ లోపలికి అలౌ చేయని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పటికే 10 దాటంగానే గేట్లు క్లోజ్ చేస్తామని ఏ విధంగా అయితే చెప్పారో అదే నేపథ్యంలో ఇప్పటికే గేట్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. అసలు మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? ఏమంటున్నారు ఇప్పుడు? అలౌ చేయట్లేదు అంటే ముందే క్లోజ్ చేసేసారు గేట్, కానీ అలౌ చేయట్లేదు. అక్కడ ఫోన్ ఇచ్చి వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. సో అది డిపాజిట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. 9:59 కి ఇక్కడికి వచ్చేసినాం మేము, కానీ దానికన్నా ముందనే క్లోజ్ చేసి లోపలికి అలౌ చేయట్లేరు. చేయమంటున్నారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు లోపలికి అలౌ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. 9:59కి ఈ గేట్ దగ్గర చేరుకున్నారు, అప్పుడు అలౌ చేయలేదని చెప్తున్నారు. 9:59కి ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు, 1 మినిట్ ముందే గ్లేజ్ చేసేసారు అయినప్పటికీ. సో మొత్తం మీద ఈ విధంగా పరిస్థితి. చెప్పండి బ్రదర్, అసలు లోపల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు అలౌ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. వితిన్ టైం వచ్చినా కానీ అలౌ చేయట్లేదు. 9:59కి వచ్చాము మేము, మీరు కూడా అక్కడ చూస్తూనే ఉన్నారు. అది తెలియట్లేదు. నిబంధన అయితే ఫాలో అవుతారు, కానీ మీరు 1 మినిట్ ముందు వచ్చారు అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే తెలియట్లేదు, ముందనే క్లోజ్ చేశారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకవైపు తొందరగా వచ్చినప్పటికి కూడా 9:59కి ఇక్కడికి చేరుకున్నప్పటికీ అలౌ చేయని పరిస్థితి మనకు కొరగా కనిపిస్తుంది. చెప్పండి ఏ టైంకి వచ్చారు? లేదు మేడం, నేను ఆల్రెడీ ఫోటో ఇవ్వడానికి వచ్చిన. ఫోటో అంటే లోపలికి అలౌ చేయట్లేదు. అలౌ చేసేసారు, ఆల్రెడీ ఫోటో మర్చిపోయారట. మిమ్మల్ని పంపించలేదు మేడం, అన్న వెళ్ళింది కదా ఆల్రెడీ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. వచ్చినా కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పటికే 3 సార్లు రాశారు ఎగ్జామ్, ఇది 4వ సారి. అధికారులకు ఏం చెప్తారు మీరు ఏమన్నా అంటే ఇట్లా ఏర్పాట్లు చేసినప్పుడు కానీ అలౌ చేయడం కానీ? అక్కడ డిపాజిట్ కి చాలా పెద్ద క్యూ ఉంది, అక్కడ చాలా లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ మేము విత్ఇన్ టైం కి వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేదు. డెఫినెట్గా మరోసారి ఫెయిల్యూర్ గా చూస్తారు టీజీపీఎస్సీ ఏర్పాట్లు, అంటే అక్కడ బ్యాగేజ్ కౌంటర్ లేవు ఇట్లా. నేను దాని గురించి కామెంట్ చేయలేదు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎక్కడైతే డిపాజిట్ చేసే దగ్గర చాలా టైం వేస్ట్ అయింది, అక్కడే కనుక సరైన ఏర్పాట్లు చేసి ఇప్పటికీ మేము సెంటర్ లోపలికి చేరుకుంటది అయినప్పటికీ నిర్లక్ష్యంతోనే మేము కోల్పోవాల్సింది. ఇప్పటికే 2 సార్లు రాసాము, అప్పటికీ కూడా 2 సార్లు వాయిదా పడింది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఈ రోజు కేవలం 1 మినిట్ నిబద్ధత. సో మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒకవైపు ఎక్కడైతే అవి డిపాజిట్ చేస్తారో వస్తువులు అభ్యర్థులకు సంబంధించి అక్కడే నిర్లక్ష్యం వహించారు. దాని కారణంగానే మేము 9:59కి గేట్ దగ్గర చేరుకున్నాం, అయినప్పటికీ లోపలికి అలౌ చేయలేదు. ఇది ఖచ్చితంగా టీజీపీఎస్సీ నిర్లక్ష్యమే, వాళ్ళ బాధ్యత తీసుకొని మాకు ఏదైనా చెయ్యాలని అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి ఇప్పుడే చూసుకోవచ్చు. ఒకవైపు గేట్ దగ్గరికి పరిగెత్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం అక్కడ లోపల ఉన్న ఎవరైతే అధికారులతో అభ్యర్థులకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు. సో మొత్తం మీద ఇది ఒక టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగానే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం కూడా మేము దీన్ని లాస్ట్ అవ్వాల్సి వస్తుందని ఇక్కడ ఉన్న అభ్యర్థులు అయితే వాపోతున్న సిచ్యువేషన్ ఓవరాల్గా కనిపిస్తుంది. రామ్, ఓవర్ టు స్టూడియో. ప్రిపేర్ అయ్యారు, ప్రిపేర్ అయ్యి
వాళ్ళంతా కూడా వాళ్ళ ఆశలు అడియాశలైన పరిస్థితి, అభ్యర్థుల మొహాల్లో టెన్షన్ చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది పాపం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇన్ని రోజులు కష్టపడి చదివారు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా డిపాజిట్ చేసే చోట లేట్ కావడం వల్ల పరీక్షా హాల్లోకి లేట్గా వెళ్ళే పరిస్థితి కలిగింది. సో దీనికి అంతటికీ బాధ్యులు అధికారులే. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యమే ప్రస్తుతం వాళ్ళ పాలిటిక్స్ శాపంగా మారింది. ఎగ్జామ్ రాయని పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూసాం. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక నిమిషం నిబంధన కొంతమంది అభ్యర్థులకు ఇబ్బందులు అయితే కలిగించింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో.